మనకి మనం లాక్డౌన్ ఇప్పుడు లాక్డౌన్లు ప్రభుత్వాలు ప్రకటించవు ఎందుకంటే ప్రకటిస్తే తిట్టిపోసాము అప్పుడు అకస్మాత్తుగా ఎవరికి చెప్పకుండా అని అందుకే వలస కూలీలు అట్లయిపోయారు ఎట్లయిపోయారు అప్పుడు గుర్తుంది కదా మనకి పెద్ద ఎత్తున మన దగ్గరనే జరిగినటువంటి ప్రచారాలు అంతా సవ్యంగా ఉన్నప్పుడు మనమే అవన్నీ మాట్లాడుకున్నాం దాని తర్వాత మళ్ళీ అయిపోయింది ఇప్పుడైతే లాక్డౌన్ పెట్టడానికి సిద్ధంగా మళ్ళీ ఇప్పుడు తిడదాం నో ప్రాబ్లం అది తిట్టడం అనేది జన్మ మనకి లభించినటువంటి హక్కు ఇక్కడ బయటికి వెళ్లకుండా చూసుకునే బాధ్యత ఇప్పుడు మనకిచ్చేశారు ప్రభుత్వాలు కనుక ఆపితే వాళ్ళ తప్పు ఇప్పుడు బయటికి వెళ్తే మన తప్పు మనకి మనం లాక్డౌన్ అవ్వాలి అత్యవసరమైతే తప్పించి బయటికి పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది లేదంటే కష్టపడేది నష్టపడేది మనము మన మీద ఆధారపడ్డటువంటి కుటుంబాలు తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి వెళ్లాల్సి వస్తే మస్ట్గా మాస్కులు ధరించడం శానిటైజర్లు వాడటం గ్లౌజెస్ వాడటం సాధ్యమైనంత వరకు చేయగలిగినంత చేసుకోవాలి అయినా కూడా జరిగితే ఎవరని చెప్పలేము వాళ్ళ రోజున నా నాకైనా గ్యారెంటీ లేదు మీకైనా గ్యారెంటీ లేదు ఇది ఏ ప్రపంచ దేశాల నుంచి వచ్చే బాంబులు కాదు మన మధ్యలో పుట్టినటువంటి బాంబు దాని పుట్టుకకి కారణమైనటువంటి చైనా తీసుకొస్తే ఇవాళ దాన్ని వ్యాప్తి చేసుకున్న వాళ్ళలో అందరం ఉన్నాం వ్యాప్తి చేయాలని చేసుకోలేదు మనం దానంతట అది వ్యాప్తి అయ్యేటువంటి ఒక రోగం ఇది ఇక్కడ అత్యవసరమైతే తప్పించి జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉంది మనకి మనం సెల్ఫ్ లాక్డౌన్ విధించుకుంటే తప్పించి కంట్రోల్ ఉండదు ఇంకొక నెల రోజుల దాకా ఈ పరిస్థితి దారికి రావడానికి టైం పడుతుంది కాబట్టి మరిన్ని జాగ్రత్తలు తీసుకుందాం